నమస్కారం, టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి. జనరల్ సెక్రటరీ అంజుమన్ ఇస్లామియా విజయవాడ. అంజుమన్ ఇస్లామియాను 1993లో రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడాను చాలా ఉన్నతమైన వ్యక్తులు, ఇంజనీర్లు, అమానుద్దీన్ గారని, ఆ తర్వాత నూరుల్లా గారని, ఆ తర్వాత వ్యాపారవేత్తలు నాసర్ గారని, ఫెరోజ్ గారని, వీరంతా అధ్యక్షతన అంజుమన్ దాదాపుగా 27 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ గారు, ఫాదర్ గారు, వారి పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తి అయినది కనుక మళ్ళా ఎలక్షన్లకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దాని మూలంగా ఇవాళ సభ్యత్వం చేర్చుకుంటూ దాదాపుగా 1 or 2 మంత్స్లో మళ్ళీ ఎన్నికలు జరపాలి. మొత్తం విజయవాడని రిప్రజెంట్ చేసేటట్టు, అంటే దాదాపుగా 100కు పైన మసీదులు ఉన్నాయి విజయవాడలో. అన్ని మసీదుల్లో నుంచి మెంబర్లను తీసుకొని మరి వారందరితో అంజుమన్ ఏర్పాటు చేసి మాకు ఉన్న సాధక బాధకులు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మనకు కావాల్సిన విషయాలన్నీ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పిలవడం జరిగింది. ఇందులో విజయవాడ నలుమూల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దీన్ని విన్న ముస్లిం సోదరులంతా అంజుమన్తో కాంటాక్ట్ అయ్యి, ఎందుకంటే ఎవరైనా ముస్లింలు పెద్దలు ఎవరైనా సొసైటీ వెల్ఫేర్ జరగాలంటే అంజుమన్ అనేది అంటే అందరూ ముస్లిం పెద్దలతో ఒక పంచాయతీలాగా ఉండి ముస్లింలాగా సాధక బాధలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ, వాళ్ళ ఇంటర్నల్ షరియత్ వ్యవహారాలు కానీ అంజుమన్ ఇస్లామే అనేది దానికి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అంత దూరం వెళ్లకుండా ఇంటర్నల్గా వాళ్ళు పెద్దలు చెప్పిన మాటలే శిలాశాసనంగా అమలు చేస్తూ ఒక గౌరవప్రదమైన పెద్దల ఒక అసెంబ్లీ ఉన్నాను. దీని గురించి అందరూ చెప్పాల్సింది ఒకటే, మెంబర్షిప్ ఎన్రోల్ చేయడం ప్లస్ ఎలక్షన్ పెట్టడం అనేది మెయిన్ ఎయిమ్. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పబోయేది ఏంటంటే, మా ముస్లింస్లో చాలా అన్యాయం జరుగుతుంది. ముసాఫిర్ ఖానా అని స్టేషన్ దగ్గర ఉన్న ముసాఫిర్ ఖానా, దానికి గవర్నమెంట్ వారు ముసాఫిర్ ఖానాని పేరు తీసేసి షాదీ ఖానాన్ని పెట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తున్నారు. కానీ ఇప్పుడు అది ఇంకా ఆల్రెడీ అది ఓపెన్ అవ్వగా 99% వర్క్ అయిపోయి 1% వర్క్ గురించి పెండింగ్ పెట్టేసి అది ఇన్కంప్లీట్గా పెట్టేశారండి. అది చాలా మాకు ముస్లింస్కి చాలా ఇబ్బందిగా ఉంది, ప్లస్ చాలా లాస్ అవుతుందండి. కానీ మేము